హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకాశవాణి. ఆకాశవాణిలో ఈరోజు ఒక అబ్బాయి లవ్ స్టోరీ గురించి చెప్పుకుందాం. మంచి నిద్రలో ఉన్న ఒక సైడ్ రాశి కన్నా మరో సైడ్ రష్మిక, ఇద్దరూ నా కోసం గొడవపడుతూ ఉన్నారు. నాకేమో ఎవరికి నో చెప్పాలని లేదు, అందుకే వాళ్ళలో వాళ్ళనే డిస్కస్ చేసుకొని ఎవరిని యాక్సెప్ట్ చేయాలో డిసైడ్ అవ్వమన్నా. కాసేపు తర్వాత రాశి కన్నా నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. అదే టైంకి మా అమ్మ నన్ను నిద్ర లేపేసింది. ఎప్పుడూ ఇంతే, రాంగ్ టైమింగ్. ఒక్కసారిగా నా ఫేస్లో బ్రైట్నెస్ అంతా పోయింది. నాకు కోపం వచ్చి, ఏమ్మా ఎందుకు ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తావు అని గట్టిగా అరిచాను. మా అమ్మ, మధ్యాహ్నం 1 గంట అయింది, అడ్డగాడిదిలా నిద్రపోతున్నావు, లే ఇంకా అని రివర్స్లో నన్నే తిట్టింది. అప్పుడే నా ఫ్రెండ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఈరోజు ఫ్రీయా బయటికి వెళ్దాం అన్నది. కాల్ చేసి తను అడిగా, ఏమి ఈరోజు స్పెషల్, ఎక్కడికి వెళ్దాం అని అడిగాను. తనేమో, ఏం లేదు మా కజిన్ ఊరి నుంచి వచ్చింది, తనకి బెంగళూరు చూపించాలి అందుకే బయటికి వెళ్దామా అని అడిగింది. నా ఫ్రెండ్ కోసం అయితే పోయి ఉండేవాడిని కాదు, కానీ తన కజిన్ అంటుంది కదా, అందుకనే వెళ్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాల్ చేశాను, ఎక్కడున్నారు అని. థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం రా అన్నారు. ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ అనుకుంటా మాల్లో. మాల్ అంతా ఫుల్ రష్గా సెలబ్రేషన్స్తో నిండిపోయి ఉంది. దూరంగా నా ఫ్రెండ్ నాకు కనిపించింది, హాయ్ అని చెయ్యూపాను. ఇంతలో మా మధ్య చాలా బెలూన్స్, పైనుంచి స్నో, కలర్ పేపర్స్ అన్నీ వచ్చి పడ్డాయి. దీంతో తను కనిపించలేదు. కింద ఏదో కార్ కంపెనీ వాళ్ళు అనుకుంటా, వాళ్ళ కార్ ప్రమోషన్ కోసం హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా నాకు ఒక 3 అడుగుల దూరంలో పెద్ద జుట్టుతోటి, పెద్ద పెద్ద కళ్ళుతోటి, చిన్న పెదాలతోటి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఒక అమ్మాయి కనిపించింది. చూడగానే ఫ్లాట్, కళలోకి వచ్చిన రాశి రష్మిక ఇద్దరు కలిపితే ఎలా ఉంటారో ఆ అమ్మాయి అలా ఉంది. ఇలా ఆ అమ్మాయిని చూస్తూ నా ఫ్రెండ్కి వెళ్ళి డాష్ కొట్టాను. రేయ్, కళ్ళెక్కడ పెట్టుకొని నడుస్తున్నావురా అన్నది. ఏం లేదులే, ఎంతసేపు అయింది మీరు వచ్చి అని అడిగాను. ఇప్పుడే, ఆగు నా కజిన్ని పరిచయం చేస్తా, విన్నీ ఇలారా అన్నది. రైట్ సైడ్కి తిరిగి చూడగానే షాక్, నేను చూసిన అదే అమ్మాయి. తను నా ఫ్రెండ్ కజినా, ముందుగానే నాకెందుకు పరిచయం చేయలేదు. తను వచ్చి హాయ్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే నాకు నోట మాట రాలేదు. నా హార్ట్ బీట్ రేట్ అలాగే పెరిగిపోతూ ఉంది. ఆ కన్ఫ్యూషన్లో తనతోటి హాయ్, ఐఎమ్ యువర్ సెల్ఫ్ అన్నాను. వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారా నాకు అర్థం కాలేదు. నా ఫ్రెండ్ వచ్చేసి, ఏంట్రా ఏం చెప్పావు, మళ్ళీ చెప్పు అన్నది. సడన్గా నేను హాయ్, ఐఎమ్ యువర్ సెల్ఫ్ అన్నాను. మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశారు. నాకేమో ఆ మైండ్ బ్లాక్లో ఏమీ అర్థం కాలేదు, వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారా, అసలు ఏం జరుగుతున్నా అని. తనని చూస్తూ అలాగే ఉండిపోయా. మేబీ ఇదేననుకుంటా, లవ్ అట్ ఫస్ట్ సైట్. ఆ రోజు మాల్లో గడిపిన ప్రతి క్షణం తన ధ్యాసలోనే ఉండిపోయా. వేరే ఏమీ గుర్తుకురాలా, చెప్పుకుంటే బాగోదు. ఎక్సలేటర్ మీద కూడా కింద పడిపోయా. తను, తన పెద్ద పెద్ద కళ్ళు, చిన్న చిన్న పెదాలు, తన నవ్వు, అసలుకి ప్రపంచాన్ని మర్చిపోవచ్చు తెలుసా. ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ కావాలని ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నా. ఇట్లు మీ వికాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చా.